స్టేషన్ దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా చేయకపోగా వ్యవసాయం దండగాని తన మనసులో మాటను పుస్తక రూపంలో రాసినట్టు ఈ వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడితే జోక్లాగా ఉంటుంది. అలాగే ఇరిగేషన్ రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన తను ఏదో అన్నీ చేసిన విధంగా ఇక మిగతా వారు ఏమీ చేయని విధంగా తను మాట్లాడుతున్నాడు. ఒక్కటే ఈరోజు రాష్ట్ర ప్రజలను గమనించమంటున్నా, మేము ఏది మాట్లాడా కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటివి మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడతాం. వాస్తవానికి దగ్గరగా కాదు, వాస్తవాలే మాట్లాడే నైజం మాది. వాస్తవాలకి ఏమాత్రం దరిదాపులు లేకుండా భ్రమింపజేసే క్రమంలో తను అన్నీ కూడా అన్ని వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మనం తీసుకున్నప్పుడు గౌరవ ఎన్టీ రామారావు గారు గాలేరు నగరి హంద్రి నివాస రుజుల స్రవంతి అని పేర్లు మాత్రం పెట్టగలిగారు, అవి చేస్తామని చెప్పడం జరిగింది. సంతోషం, తనకు ఆలోచన వచ్చినటువంటిది మేము ఇప్పటికి కూడా గర్వపడతాం, మంచిగానే చెప్తాం. రామారావు గారు ఏమి దానిపైన ఇనిషియేషన్ కూడా చేయలేదు, కానీ కనీసం చెయ్యాలా అన్నటువంటి దానిపైన ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. తర్వాత రామారావు గారు మొదటిసారి ఓడిపి రెండోసారి తను గెలిచిన తర్వాత వెన్నుపోటు రంగంతో 1995లో అధికారాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాయలసీమ ప్రజలను మోసగించే విధంగా రామారావుని దింపిన క్రమంలో ఉరవకొండ దగ్గరికి వచ్చి శంకుస్థాపన చేశాడు. 40 TMC ప్రాజెక్టును చేపడతాము అని చెప్పి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజల నుంచి తను రాయలసీమ ప్రజలకు ఏదో చేస్తున్నట్టు భ్రమింపజేయాలని చెప్పి శంకుస్థాపన చేశాడు 1995లో హంద్రి నివాస్. తర్వాత 1999లో ఈ ప్రాజెక్టు 40 TMC చేయడం కుదరదు, 5 TMC మాత్రమే నేను ఇప్పుడు చేయగలుగుతాను అని చెప్పి మరొకసారి అదే ప్లేస్కి వచ్చి మళ్ళా శంకుస్థాపన చేశాడు 5 TMC 1999. ఎన్నికలు అయిపోయిన తర్వాత 1999 నుంచి 2004 వరకు తన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏమాత్రం అక్కడ వేసిన శిలాఫలకానికి వేసినటువంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు, దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. అది ఆయన చేసినటువంటిది హంద్రి నివా పైన. గాలే నగిరి పైన కనీసం ఏమాత్రం ఇది లేకుండా గండికోట రిజర్వాయరు అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ నిర్మించాల్సినటువంటి అవసరం పడదు, ఇది కేవలం సాగునీటికి పెన్నా రివర్తో బేస్డ్ అయ్యి 1 TMC 2 TMC చిన్న ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది అనేటువంటి జీవో ఇచ్చిన ఈ పెద్ద మనిషి ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు. అదే సమయంలో 2004 గౌరవ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రి నివా అని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన చోటనే ఆయన 40 TMC అని చెప్పి మాట మార్చి మళ్ళీ 5 TMC ఇచ్చి రాయలసీమ ప్రజలు గొంతు కోయాలని ఆలోచన చేసినటువంటి ఈ ఆలోచనని ఆలోచనను తప్పుపడుతూ ఆ జీవోను క్యాన్సిల్ చేసి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రి అయితేనే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినటువంటి ప్రాంతంలోనే శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు 40 TMC. అదేవిధంగా గాలేరు నగిరి కూడా మొదటి విడత యుద్ధ ప్రతిపదన జరిగింది. ఈ రెండే కాకుండా రాయలసీమకు వరప్రసాదం అయినటువంటి రెండు మణిహారం లాంటి రెండు ప్రాజెక్టులు ఆయన 5 సంవత్సరాల్లోనే దాదాపుగా పూర్తి స్టేజ్కి తీసుకొచ్చినటువంటి మనకందరికీ తెలుసు. అలాగే ఈరోజు రాయలసీమ వాళ్ళు గర్వంగా చెప్పుకున్నటువంటి పోతిరెడ్డి పాడును అంతకుముందు గౌరవ విజయభాస్కర్ రెడ్డి చేసినటువంటి 11,000 క్యూసెక్లు ఏదైతే వచ్చేటువంటి నీళ్ళని ఈరోజు ఆయన బనకచర్ల క్రాసు ఈరోజు ఎవరికి తెలియని విధంగా వెలుగోడు ఏదో చెప్పబోయాయని అసలు సరిగా వాటర్ ఎలాగ వస్తాయి హంద్రి నివాకి ఏ లెవెల్లో తీసుకుంటారు అనేటువంటిది నాకు తెలియదు. ఎన్నో రకాల ధర్నాలు చేసి అందరినీ రెచ్చగొట్టి అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులను కానీ స్వతహాగా తన ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులను రెచ్చగొట్టి ప్రకాశం బ్యారేజ్ పైన ధర్నా కూడా చేయించినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడితే అది ఒక జోకులాగా ఉంటుంది. ఆ పోతిరెడ్డి పాడును 56,000 క్యూసెక్లకు పెంచడమే కాకుండా 1.5 సంవత్సరంలో కంప్లీట్ చేసి రికార్డు సృష్టించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పోతిరెడ్డి పాడు వల్లనే ఈరోజు ప్రాజెక్టులు బనకచర్ల క్రాస్ దగ్గర 3గా డివైడ్ అయ్యి అటు తెలుగుగంగాకైనా అటు గాలేరు నగిరికి వచ్చి గెండికోట వైపు వచ్చేటువంటి నీళ్ళైనా కర్నూలుకు సంబంధించి అనేకమైనటువంటి రిజర్వాయర్లను నింపుకొని అవుకుట టనళ్ళ ద్వారా గండికోటకు వచ్చే నీళ్ళైనా రాజశేఖర్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులే. పులివెందల్లో నిర్మించిన ప్రాజెక్టులు కానీ రాయలసీమ నిర్మించిన ప్రాజెక్టులు కానీ హంద్రి నివా పైన నిర్మించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జీడిపల్లి కానీ గొల్లపల్లి రిజర్వాయర్ కానీ శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ అడిపల్లి రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా తన హయాంలోనే పూర్తయ్యాయి. తన హయాంలోనే దాదాపుగా కంప్లీషన్ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి 2011లో నీళ్లు కూడా దాదాపుగా జీడిపల్లి వరకు చేరుకున్న మాట నీకు అందరికీ కూడా తెలిసిన అంశమే.
మరి ఆ ప్రాజెక్టులు ఈరోజు జీడిపల్లి కానీ గొల్లపల్లి రిజర్వాయర్ చేసిన దాని వల్లనే, గొల్లపల్లి రిజర్వాయర్ కంప్లీట్ అవ్వడం వల్లనే కియా ఫ్యాక్టరీ కూడా మనం పెట్టుకోగలిగినాం. ఆ దాన్ని బేస్ చేసుకొని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారికే క్రెడిట్ ఇవ్వాలి. కియా ఫ్యాక్టరీ గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వల్లనే అది వచ్చింది. అనంతపురం జిల్లాలో జైసల్మార్ తర్వాత అత్యంత తక్కువ రెయిన్ఫాల్ ఉండి మేము కూడా బాధపడే ఉన్నాం ఎక్కడ ఎడారైపోతుందో అని. అటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా కొన్ని వేల మెట్రిక్ టన్నులు దాదాపుగా కూరగాయలు అటు బెంగళూరుకు కానీ ఇటు హైదరాబాద్కు కానీ అన్ని ప్రాంతాలకు అనంతపురం జిల్లా నుంచి హార్టికల్చర్ రకంగా సప్లై కావడం అనేది ఆ గొప్పతనం రాసేటిది కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతున్నాను. పేరు కూడా ఉచ్చరించడానికి నీకు నోరు రాలేదు. నీలాంటి సిగ్గుమాలిన నాయకులు కాదు వీళ్ళు, చేసిన పని సక్రంగా చేస్తారు. ఈరోజు గండికోటలో 27 టీఎంసీలు రాయలసీమ, అది గుండె లాంటిది, గుండె రాయలసీమకే గుండెలాంటి ప్రాజెక్టు గండికోట. ఆ ప్రాజెక్టులో 27 టీఎంసీలు నింపుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఒక్క రూపాయి కూడా R&R అన్నటువంటిది పే చేయకపోవటం, ఒక్క రూపాయి కూడా R&R అన్నటువంటి పే చేయకుండా మభ్యపెట్టి ఆ ప్రాజెక్టు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం నింపుకునే అవకాశం ఉన్నా కూడా నువ్వు అవకాశాన్ని వదులుకుంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో గెండికోటలో R&R ప్యాకేజ్ రైతులను కూడా అక్కడంతా సమావేశపరిచి రైతులు సంతోషపడే విధంగా ప్యాకేజ్ ఇచ్చి 27 టీఎంసీ నిలబెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడేటువంటి ఏ హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈయన 95లో హంద్రీనివా ప్రాజెక్టుని చేపట్టకపోగా గాలినగిరి ప్రాజెక్టు చేపట్టకపోవడం వలన పోతిరెడ్డిపాటు చేస్తుంటే ఈయన వ్యతిరేకత భావాలతో రెచ్చగొట్టిన ఈ మనిషి ఈరోజు తాను ఏదో రాయలసీమకు గొప్పగా చేశానని చెప్పుకుంటాడు అంటే నిజంగా రాయలసీమలు అందరూ నవ్వుకుంటున్నారు ఈ మనిషిని చూసి. ఇతను చేసింది ఒక్కటే, ఎక్కడన్నా ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళి రాయలసీమ రౌడీలు రాయలసీమలో అంత రౌడీజం ఉంటుంది అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు రాయలసీమ ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తి కాదు. ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ అనంతపూర్కి వస్తే అక్కడ కట్టకుండా వేరే చోటికి మార్చినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదా? ఏం చేసావు రాయలసీమకు అన్నటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు 95 నుంచి 2004గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 99లో రెండోసారి నీకు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడన్నా నువ్వు ఆలోచన చేసి కనీసం గాలినగిరి హంద్రీనీవా ఇలాంటి ప్రాజెక్టులను మొదలుపెట్టి కొంతకన్నా కొద్ది గొప్ప నువ్వు చేసి ఉండినంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004లో వచ్చింది. ఆ బ్రిజేష్ ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ రాయలసీమకు వచ్చిండేది, అఫీషియల్ అనౌన్స్ అయిపోయిండేది, గెజిట్లో వచ్చేటువంటిది. నీ యొక్క చేతగాంతనం వలన అది చేజార్చుకున్నాం. అటువంటి పరిస్థితిలో ఒక మహానాయకుడు రాజశేఖర గారు చెప్పిన ప్రాజెక్టులని రూపకల్పన కూడా ఆయనే చేశాడు, అన్ని కంప్లీట్ కూడా చేశాడు. అటువంటి ప్రాజెక్ట్స్లో మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా ముందుకు పోనిచ్చాలని ఆలోచన చేస్తుంటే ఎలాగ హంద్రీనివాని కెపాసిటీ పెంచి ఏ రకంగా చేయాలని డిజైన్స్ అప్రూవల్ చేశారు. గెండికోట నుంచి చిత్తూరు పశ్చిమ ప్రాంతాలలో కరువు గురైనటువంటి ప్రాంతాలకు ఎలాగ నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి, రాయచోటి లాంటి ప్రాంతానికి ఎలాగ నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి, చక్రాపేట లాంటి మండలానికి ఎలాగ నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి గెండికోట నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రతిపాదన కంప్లీట్ చేస్తుంటే కాలేటి వాగు ద్వారా దాన్ని తప్పులు పట్టారు. పశ్చిమ ప్రాంతానికి అడవి రిజర్వాయర్స్ కొన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ స్టేకి వెళ్ళి ఎవరు స్టే తెచ్చారో ఒకసారి చెప్పమని చెప్పి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. దుర్మార్గపు చరిత్ర. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులో జంజావతి ప్రాజెక్టు నుంచి మహేంద్ర తనియా ప్రాజెక్టు నుంచి అన్నీ కూడా రాజశేఖర్ గారు రూపకల్పన చేసి కంప్లీట్ చేశారు. అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు వస్తే తాడిపూడి లాంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ ఎన్నో రకాలైనటువంటి పుష్కర్ లాంటి లిఫ్ట్లు కానీ కంప్లీట్ చేసి ప్రజలకు మేలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ కుటుంబం వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది క్రెడిట్ అంతా కూడా. అలాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు ఉపయోగపడేటువంటి పులిచింతల ప్రాజెక్టు కానీ, అలాగే ప్రకాశం జిల్లాకు ఉపయోగపడేటువంటి గుండకమ్మ ప్రాజెక్టు కానీ, నెల్లూరు జిల్లాకు ఉపయోగపడే సోమశిల ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు మనం కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు. రాయలసీమకే కాకుండా ఏ ప్రాంతానికి ఏమీ చేయని వ్యక్తి నువ్వు ఈరోజు రాయలసీమకి ఏదో ఒరగబెట్టినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఒక్కటే ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వేదో లైవ్ షో అని చెప్పావు, పెద్ద ఎక్స్పీరియన్స్డ్ మేధావి అని చెప్పి టీవీలలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా కనిపించింది ఎక్కడో స్క్రీన్ పైన నాకు కూడా. ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారు మీకు? ఒక్క ప్రాజెక్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, ఈ ప్రాజెక్ట్ నేను రూపకల్పన చేశాను, ఈ ప్రాజెక్ట్ నా యొక్క ఐడియాతో స్టార్ట్ చేసి నేను కంప్లీట్ చేస్తున్నాను అన్నటువంటి చెప్పుకోవడానికి ఒక్క పేరు చెప్పమంటున్నాను, నేను సవాల్ చేస్తున్నా. ఒక్క ప్రాజెక్ట్ పేరు మీరు చెప్పమని చెప్పి సవాల్ చేస్తున్నా. కుప్పవు కూడా లేనిలేని వ్యక్తివి నువ్వు, రాయలసీమకి ఏదో చేశానని చెప్పుకునేటువంటి దానికి నీకు సిగ్గుండాలి. చేసిన ప్రాజెక్టులను ఎలా అడ్డుకోవాలని స్టేక్ పోయినటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అనేక ఆటంకాలు సృష్టిస్తుంటే పక్క రాష్ట్రాల వల్ల కానీ మిగతా వాళ్ళన్నీ కూడా దాన్ని సహకరించకపోగా వాళ్ళ వైపున మాట్లాడుతున్నాడు.
ఈరోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసమే అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క పోతిరెడ్డి పాడు అనేటువంటిది చేసి ప్రజల గుండెల్లో ఎలాగ చిరస్థాయిగా నిలబడి రాయలసీమ ప్రజలు ఎప్పుడు తలుచుకునే విధంగా రాజశేఖర్ గారు చేశారో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్, తనే రూపకల్పన చేసి తన హయాంలోనే కంప్లీట్ చేయాలంటూ అనేక ప్రయత్నాలు చేసినప్పుడు ఈ కరోనా వలన కానీ తర్వాత ట్రిబ్యునల్లో కేసులు వేయించి దాన్ని అడ్డుకోవడంలో అనేక రకాల మీలాంటి వాళ్ళందరూ ఏకమయ్యి దాన్ని అడ్డుకుంటున్నారు. అయినా కూడా అక్కడ పని చేయించాలని తపన పడుతుంటే మీ ఎల్లో పేజీలలో పని లేకుండా డబ్బులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చి చూద్దాం రండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత పని జరిగిందో, మేము ఎంత డబ్బులు ఇచ్చామో చూపిస్తాం మీకు ఫీల్డ్ పైన. ధైర్యం ఉంటే రా, ఆ ప్రాజెక్ట్ని అన్ని రకాలు సహకరిస్తాము అని చెప్పి ముందుకు రండి. మీరు ఆ వచ్చే ధైర్యం మీకు లేదు. నీ అంతకు నువ్వే వాస్తవాలు ఒప్పుకున్నావు. నీ హాయంలో పశువులకు మేత లేక గడ్డి లేక క్యాంపులు అరేంజ్ చేసి నెల తరబడి క్యాంపుల్లో పెట్టి, అంటే నీ చరిత్ర అలాగ ఉన్నింది. నువ్వే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏ ఒక్క ప్రాజెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదు అప్పుడు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అన్నీ కూడా అనేకమైనటువంటి చేసి కొద్దిగా గొప్ప పనులు చేసి కంప్లీట్ చేసిన పనులు కంప్లీట్ చేయకపోగా నువ్వు ఇంత నిధులు కేటాయించడం ఎందుకు, దోచుకోవడానికి చేసుకున్నావు.